మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు చిన్నయ్య బాధితురాలు శ్రీజల్. 7 నెలలుగా తాను దుర్గం చిన్నయ్యపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దుర్గం ఓ కామపిశాచి, ఎన్నో దుర్మార్గాలు చేశాడని ఆరోపించారు శ్రీజల్. తాను చేసిన న్యాయ పోరాటంపై ఈ రోజు విశ్వాసం కోల్పోయానన్నారు. మరోసారి దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్నయ్య బెల్లంపల్లిలో ఎలా గెలుస్తాడో చూస్తానని, అతడి అక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తానని హెచ్చరించారు శ్రీజల్. 7 నెలలుగా నేను నిరసనలు చేస్తూనే ఉన్నాను. చివరికి ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి ఆశగా ఎదురు చూశాను. ఈ రోజుకి నాకు ఆ హోప్స్ కూడా పోయినాయి. ఎందుకంటే అదే కామపిశాచి అయిన, అదే చీటర్ అయిన ఎమ్మెల్యేకు సీట్ ఇచ్చేసి ఇక నువ్వు రెచ్చిపో, నీకు అసలు ఎవ్వరు అడ్డు చెప్పరు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వేధించు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు వాళ్ళ దగ్గర భూ కబ్జాలు చెయ్యని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది ఆ ఎమ్మెల్యేకి. ఎవరికి న్యాయం చెయ్యకుండా ఇంకా తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎవరు చూస్తూ ఊరుకున్నా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. బెల్లంపల్లి కానీ మంచిర్యాలలో కానీ మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, లైంగిక వేధింపులు ఇవన్నీ ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి తెలిసేలా, వాళ్ళకి మీ గురించి తెలిసేలా, వాళ్ళు జాగ్రత్తగా ఉండేలా, మీ భార్యన పడకుండా జాగ్రత్తగా ఉండేలా చూసే బాధ్యత నాది. ఇంటింటికి గడప గడపకి నేను ప్రచారాలు చేస్తాను. మీరు ఇలాంటోడు, ఈ ఎమ్మెల్యేతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేసే బాధ్యత నాది.